మా ప్రియమైన పత్రికా సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా నిన్న ఒక బ్యాడ్గా ఒక ఎలిగేషన్ వచ్చింది. 85 lakhs 85 lakhs ఇచ్చాను, సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాను, లేదు చేయలేదు అని చెప్పి ఒక ఎలిగేషన్ వచ్చింది. ఆ ఎలిగేషన్ను అతను ఉద్దేశమే నన్ను బ్యాట్ చేయాలని ఒక బ్యాక్గ్రౌండ్ ఎవరో వెనకాల నుండి చేపిస్తున్నారు. ఇది ఎంత చేస్తాడో అతను నిజమైన ప్రూఫ్స్ ఉన్నా ఏదున్నా పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుపోవటం వల్ల వెళ్ళి అతను ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి సిసిఎస్కి రిఫర్ చేశాడు. అక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు ఏం చెప్పారు, నీ దగ్గరున్న ఎవిడెన్స్ తీసుకురా అని అతనికి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ పట్టుకొని ఎఫ్ఐఆర్ పట్టుకొని ఫస్ట్ చేయాల్సిందేంది, నాకు ఇచ్చిన 85 lakhs ఎవిడెన్స్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్లో ఎవరైతే నీకు నోటీస్ ఇచ్చారో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేయకుండా పేపర్లు అన్నిటికీ అది న్యూస్ పంపి న్యూస్ లాగా ఎఫ్ఐఆర్ కాపీ వాడికి ఇచ్చిన నోటీస్. చాలామంది కొంతమంది తెలియక ఆ నోటీస్ నాకు వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఆ నోటీస్ వచ్చింది నాకు కాదు, అతనికి వచ్చింది. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని. ఇప్పటి వరకు నా మీద ఏదైనా ఎలిగేషన్స్ ఉంటే నేను ఫేస్ చేశాను, ఎప్పుడు పోరాడుతున్నాను, సైలెంట్గా కూడా ఉన్నాను కొన్ని విషయాల్లో. ఈ విషయంలో కెలకరాని పని చేశారు, ఎందుకంటే నేను నా పంచప్రాణాలు నా పిల్లలిద్దరు. అలాంటి పిల్లలు జోలికి వచ్చారు, నా కొడుకు జోలికి వచ్చాడు. ఎందుకంటే ఎక్కడ ఇంతవరకు వాళ్ళ హిస్టరీలో ఎవరితో చిన్న గొడవ పడింది లేదు, ఎక్కడ ఏమీ లేదు. ఏ సినిమా చేస్తాను కానీ చెయ్యింది కానీ అలాంటి కానీ ఎలిగేషన్స్ ఎక్కడ లేవు. ఫస్ట్ టైం నా కొడుకు జోలికి వచ్చాడు, వాడు వాణ్ణి వదిలేదు లేదు. వాణ్ణి ఏమి చేస్తాను అంటే లీగల్గా వాణ్ణి నేను రేపు డిఫెన్స్ ఇవాళ రేపు కోర్టు హాలిడేస్, కోర్టు ద్వారా డిఫెన్స్ పరువు నష్టం దావా చేస్తున్నాను, వాడు అతని మీద క్రిమినల్ కేసు పెడుతున్నాను. ఏమైనా ఎవిడెన్స్, నిజమైన ఎవిడెన్స్, నిజంగా నువ్వు సినిమా తీద్దాం అనుకున్నావు, ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే నువ్వు నీకు వచ్చిన నోటీస్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ కాపు చెప్తే వాళ్ళు నాకు నోటీస్ వచ్చి నన్ను పిలిపించి ఇది నిజమా అని అడిగేవాళ్ళు. ఇవన్నీ కాకుండా నీ సొంతంగా ఒక ప్రైవేట్ కేసు వేసేసి అదే పెద్ద ఘనకార్యం చేసేసి అనుకుని అతని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, వాళ్ళ సంగతి కూడా చూస్తా. నేను ఎవరిని వదలదలుచుకోలేదు. ఏది లీగల్గా ఇన్లీగల్గా నాకు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నీకు 85 lakhs ఇచ్చి ఖర్చు పెట్టి 2018 ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇప్పుడు నిద్రపోసావా? ఈ మధ్యకాలంలో నాతోటి ఏమన్నా కరస్పాండెన్స్ కానీ ఫోన్ చేయటం కానీ డబ్బు కానీ సింగిల్ రూపీ నీ ముఖానికి నాకు ఎప్పుడన్నా ఇచ్చావా? ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా, ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? సినిమా ఖర్చు పెట్టమని నేను చెప్తానా, వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు అని ఏ రాతలు రాస్తున్నారు, ఏం చేశాడు? ఆ చూడండి కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్లో ఏమీ ఎవిడెన్స్ లేకుండా ఒక చిన్న పేపర్ తోటి ఒక రిఫరెన్స్ తీసుకొచ్చాడు. రిఫరెన్స్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే కోర్టు నుంచి రిఫరెన్స్ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్కి సంబంధించి నువ్వు 85 lakhs ఖర్చు పెట్టానన్నావు, 85 lakhs ఎవిడెన్స్ తీసుకురామన్నాడు. ఆ ఎవిడెన్స్ పేపర్ పట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రెస్లోకి వెళ్ళిపోయి ప్రెస్ వాళ్ళందరికీ చేసి నానా న్యూసెన్స్ చేసావు. నేను ఖచ్చితంగా చెప్తాను అతన్ని మాత్రం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నా మీద ఎవరిని వస్తే దేవుడు చూస్తాడు క్షమిస్తాడు వదిలేసా, ఇప్పుడు ఈ విషయంలో మాత్రం నా కొడుకు జోలికొచ్చాడు, వాడిని వదిలేదు లేదు, లీగల్గా వాడిని నరకం చూపిస్తా వాడికి, లీగల్గా ఇన్లీగల్గా కాదు, లీగల్గానే వాడిని రేపు ఇవాళ రేపు కోర్టులు హాలిడే అవడం వాడు బతికిపోయాడు. ఏదన్నా అడగాలనుకుంటే ప్రశ్న డైరెక్ట్ నన్ను అడగచ్చండి, నేను ఆవేశంతో చెప్పలేదు, చాలా బాధతో ఉన్నాను, నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే నా గురించి మీరు వదిలేయండి, పిల్లలు జోలికి వచ్చాడు, పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో 9 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇండియాలోనే నెంబర్ 1 ఈరోజు మా సాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస అంటే 600 మిలియన్స్ వ్యూస్ చూస్తున్న అన్ని సినిమాలు కవచం కావచ్చు, ఇక్కడ సీత ఫ్లాప్ అయినా అక్కడ సూపర్ హిట్ అయ్యి మంచి టీఆర్పీలతోటి నేషనల్ వైడ్గా వచ్చి రావడం వల్ల ఈరోజు ఛత్రపతి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్న టైంలో అతని ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించాడు. అతని ముఖం ఎప్పుడన్నా మా అబ్బాయిని కలవటం కానీ మా అబ్బాయిని చూడటం కానీ ఫంక్షన్లో అవ్వచ్చు ఇంకో చోట అవ్వచ్చు ఎక్కడైనా సరే మా అబ్బాయిని కలిసింది లేదు. అలాంటి వాడు మా అబ్బాయి పేరు పెట్టాడు. ఈ విషయంలో మాత్రం నేను చాలా సీరియస్గా ఉన్నాను, అతని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. నేను ఎప్పుడు